హలో ట్రేడర్స్, వెల్కమ్ టు మై వెబినార్. ఈ వెబినార్లో మీకేమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి నా కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. ఓకే, అండ్ నేను వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ సబ్ బ్రోకర్. నాది వచ్చేసి మంచిర్యాల ఫ్రాంచైజ్ 7793924291. దిస్ ఈస్ మై మొబైల్ నెంబర్. మీకు నా దగ్గర కమోడిటీలో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ చేసి ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ వచ్చేసి ఫ్రీ. అండ్ నేను మీకు టెక్నికల్ అనాలిసిస్ బేసిక్ క్లాసెస్ అండ్ కమోడిటీ ట్రేడింగ్ కాల్స్ పంపిస్తాను. అదేవిధంగా మన ప్రాఫిట్ మార్ట్లో వచ్చేసి నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ ఉంది అండ్ మొబైల్ యాప్ కూడా ఉంది. నెస్ట్ ట్రేడింగ్ నుంచి అయినా సరే, మొబైల్ యాప్ నుంచి అయినా సరే మనము పెయిన్ పేఅవుట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ సాఫ్ట్వేర్ అండ్ నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ మీ అందరికి తెలిసే ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లో ట్రేడింగ్ అవర్స్లో మనకు ట్రేడింగ్ కాల్స్ ఫ్లాష్ అవుతూ ఉంటాయి సాఫ్ట్వేర్లోనే. అవి కూడా చూసి మీరు పెట్టుకోవచ్చు. దెన్ బ్రోకరేజ్ వచ్చేసి 0.01 పైసా, 10 టైమ్స్ ఎక్స్పోజర్ ఉంది. ఓకేనా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేసి నా దగ్గర కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అండ్ నేను మీకు అంటే కొత్త వాళ్ళు అయితే కనుక సాఫ్ట్వేర్ ఏ విధంగా యూజ్ చేయాలి అండ్ మొబైల్ సాఫ్ట్వేర్ ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పేసి నేను పూర్తిగా చెప్తాను నేను మీకు, సరేనా. దెన్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ వెబినార్లో మనం SMA 5 అండ్ SMA 12 మనకు ఇంట్రడే ట్రేడింగ్లో చిన్ని చిన్ని ప్రాఫిట్స్ తీసుకోవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాము. SMA 5 అంటే మీ అందరికి తెలుసు, సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 12. ఈ రెండు మల్టిపుల్ ఇండికేటర్స్తో మనము ఇంట్రడే ట్రేడింగ్ ఏ విధంగా చేయొచ్చు, లాంగ్ ప్రాఫిట్స్ కాకుండా షార్ట్గా చిన్నగా ప్రాఫిట్స్ ఏ విధంగా తీసుకోవచ్చో మనం ఈ వెబినార్లో మనం తెలుసుకుందాము. దెన్ మీ అందరికీ తెలుసు కాబట్టి SMA అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజెస్ అసలు ఎలా ప్రిపేర్ అవుతాయి ఏంటి అని చెప్పేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు ఫోన్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. నేను మీకు ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వై బికాజ్ సింపుల్ మూవింగ్ యావరేజెస్ అనేటి ఏ విధంగా యూజ్ అవుతాయి. ఆ సింపుల్ మూవింగ్ యావరేజెస్ నథింగ్ బట్ సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ పాయింట్స్ అన్నమాట. అండ్ అవి ఏ విధంగా మూవ్ అవుతాయో కూడా నేను మీకు కొంచెం డీప్గా చెప్పాలి అంటే డీప్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు నాకు ఒకసారి ఫోన్ చేయండి. కమోడిటీ ట్రేడింగ్ అకౌంట్తో పాటు ఇంకా మూవింగ్ యావరేజెస్ ఏ విధంగా ఉంటాయి అండ్ ఇంట్రడేకైనా సరే పొజిషనల్ ట్రేడింగ్కైనా సరే ఎటువంటి ఇండికేటర్స్ అయితే బాగుంటుంది ట్రేడింగ్లో అని చెప్పేసి నేను పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, దెన్ ఈ ప్యాటర్న్లో మనం వచ్చేసి 1 అవర్ చార్ట్ యూజ్ చేస్తాం. 1 అవర్ చార్ట్ అండ్ SMA 5 పీరియడ్ యాడ్ చేస్తాం, అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 అనేది యాడ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి SMA 12 పీరియడ్ యాడ్ చేస్తాము. ఓకే, 1 అవర్ చార్ట్లో సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 అండ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 12, ఇవి రెండు మనము మల్టిపుల్ ఇండికేటర్సు. దెన్ దీంతోపాటు పారాబోలిక్ సార్ కూడా మనం యాడ్ చేస్తున్నాం దీంట్లో. ఓకే, పారాబోలిక్ సార్ నేను మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. దెన్ హౌ టు ఐడెంటిఫై బై సిగ్నల్స్. యాక్చువల్గా మన ఇంట్రడే ట్రేడింగ్లో బై సిగ్నల్స్ ఈ మల్టిపుల్ ఇండికేటర్స్తోని ఏ విధంగా గమనించవచ్చు. ఓకేనా, ఇక్కడ యాక్చువల్గా టోటల్గా 3 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటేమో సింపుల్ మూవింగ్ యావరేజ్ 5, రెండోది వచ్చేసి సింపుల్ మూవింగ్ యావరేజ్ 12, ఇంకొకటి పారాబోలిక్ సార్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం బై సిగ్నల్స్ అనేది ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయొచ్చో చూద్దాము. దాన్ని ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ బై సిగ్నల్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ బ్లూ కలర్ లైన్ ఉంది కదా, అది వచ్చేసి SMA 12 పీరియడ్, సింపుల్ మూవింగ్ యావరేజ్ 12 పీరియడ్. ఇక్కడ రెడ్ లైన్ ఉంది కదా, ఆ రెడ్ లైన్ వచ్చేసి SMA 5 పీరియడ్, అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ 5 పీరియడ్ అన్నమాట. దెన్ కింద పింక్ కలర్ లైన్ ఇచ్చేసి పారాబోలిక్ సార్ అని చెప్పేసి అన్నాను కదా, అది పారాబోలిక్ సార్. ఈ పారాబోలిక్ సార్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డాట్ 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 ఇలా డాట్స్ వస్తూ ఉంటాయి. కింద డాట్స్ వచ్చి పైకి పైన చార్ట్స్ కనుక ఉంటే కనుక మనకు లిటిల్ బిట్ బుల్లిష్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. దెన్ పైన డాట్స్ ఉండి కింద చార్ట్స్ ఉంటే కనుక
లిటిల్ బిట్ బేరిష్ ట్రెండ్లో ఉంది అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ పారాబోలిక్ ఆ విధంగా మనకు పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఈ పారాబోలిక్ ట్రేడింగ్ ద్వారా మనము ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకుంటూ కూడా మనం ట్రేడింగ్ చేయొచ్చు. అది నేను ముందు తీయబోయే వెబినార్స్లో పారాబోలిక్ ట్రైలింగ్ స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలో నేను మీకు చెప్తాను. దెన్ ఇప్పుడు వచ్చేసి ఇందులో మన ఎస్ఎంఏ 12 పీరియడ్ ఉంది, ఎస్ఎంఏ 12 పీరియడ్ అండ్ ఎస్ఎంఏ 5 పీరియడ్. ఇక్కడ చూడండి, 12 పీరియడ్ వచ్చి 12 పీరియడ్ వచ్చి 5 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది. క్రాస్ ఓవర్ చేసిందంటే ఇది మనకి ఏంది అర్థము, బై. అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి పారాబోలిక్ సార్, పారాబోలిక్ సార్ ఏముంది, కింద ఉంది, అంటే లిటిల్ బిట్ బుల్లిష్లో ఉంది, లిటిల్ బిట్ పైన ఉంది, మార్కెట్ పైకి వెళ్తుంది, అందుకే పారాబోలిక్ సార్ కిందికి వచ్చింది. దెన్ 12 పీరియడ్ వచ్చేసి 5 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది, బై ఫస్ట్ కన్ఫర్మేషన్. అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి పారాబోలిక్ సార్ కింద ఉంది. ఓకే, కింద డాట్స్ కనిపిస్తున్నాయా మీకు? అంటే ఈ టూ కన్ఫర్మేషన్స్తో మనం ఏం చేయొచ్చు అంటే, మనం అక్కడ సిగ్నల్ వచ్చిన వెంటనే కొనేసి మనం షార్ట్ ప్రాఫిట్తోని, అంటే చిన్న ప్రాఫిట్, ఓ పెద్దగా పెట్టేసుకోవద్దు, ఇదేంటంటే చిన్న ప్రాఫిట్ కోసం, చిన్న చిన్నగా. మామూలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాపర్లో షేర్ కొన్నాను, నేను కొంటే నేను 2 పాయింట్స్ అంటే 2 రూపాయలు, ఒక 2000, 1000 రూపాయలు, 3000 అలా తీసుకుంటాను అని అనుకునే వాళ్ళకు, నా దగ్గర చిన్న చాలా చిన్న పెట్టుబడి ఉంది, నాకు పెద్ద పెద్దగా ఏం అవసరం లేదు, చిన్నగా వెళ్తే సరిపోద్ది అని చెప్పేసి ఎవరికైతే ఉంటుందో అది ఈ ప్యాటర్న్ యూజ్ చేయండి, బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి మనకు 60-70% అక్యురసీ ఉంటుంది, మీకు 100% ఎక్కడ ఉండదు, 60-70% ఉంటుంది. ఈ ఇందులో ఇందులో చెప్పేది నేనైతే ఇదేది 12 పీరియడ్ ఎస్ఎంఏ 5 పీరియడ్ ఎస్ఎంఏ విత్ పారాబోలిక్ సార్, ఇది వచ్చేసి ఓన్లీ 60-70% అక్యురసీ మాత్రమే ఉంటుంది. ఓకే, దెన్ ఇది 12 పీరియడ్ వచ్చేసి 5 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది, పారాబోలిక్ సార్ డాట్స్ కింద ఉన్నాయి, అంటే టూ కన్ఫర్మేషన్స్ వచ్చినాయి కాబట్టి ఇది మనం బై సిగ్నల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. దెన్ మనకు మీకు ఎక్కడ బాగుంటే అక్కడ మీరు బై పెట్టేసుకోవచ్చు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై పెట్టేసుకోవచ్చు బై సిగ్నల్. అండ్ మన టార్గెట్స్, స్టాప్ లాస్లు ఏ విధంగా అప్లై చేయాలో నేను మీకు చెప్పాలంటే మీరు ఒక్కసారి నాకు ఫోన్ చేయండి, నేను ఇంకా కొంచెం డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇందులో చెప్పినంత, అంటే ఇందులో చెప్పిన దానికి డైరెక్ట్గా నాతో మాట్లాడడానికి కొంచెం తేడా ఉంటుంది. నాతో డైరెక్ట్గా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీకు డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతాయి అన్నమాట, డౌట్స్ అనేది క్లారిఫై అయిపోతాయి. అంటే కమోడిటీ ట్రేడింగ్ అంటే ఏంటి, అసలు దాంట్లో ఏముంటుంది, దాని లాట్ సైజెస్, మార్జిన్స్, అసలు ట్రేడింగ్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా యూజ్ చేయడము, మొబైల్ సాఫ్ట్వేర్ ఏ విధంగా యూజ్ చేయడము, అసలు ఎలా పనిచేస్తుంది, ఏంది, ఇవన్నీ తెలుసుకోవాలి, లిటిల్ బిట్ టెక్నికల్ అనాలిసిస్ నేను తెలుసుకోవాలి అంటే కనుక మీరు నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి అండ్ మీరు మీకు ఉన్న డౌట్స్ అడగని నేను చెప్తాను, నేను మీకు క్లియర్ చేస్తాను. ఓకేనా? దెన్ బై సిగ్నల్ గురించి మనం మీకు క్లియర్గా అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 12 పీరియడ్ వచ్చేసి 5 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది, పారాబోలిక్ సార్ సెకండ్ కన్ఫర్మేషన్ కింద ఉంది, దెన్ మనం బై ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ హౌ టు ఐడెంటిఫై సెల్ సిగ్నల్, సేమ్ టు సేమ్ బై సిగ్నల్ ఎలాగో దీనికి కూడా అలాగే ఉంటుంది. ఇది ఒకసారి చూద్దాం మనం. ఎగ్జాంపుల్ సెల్ సిగ్నల్ ఇక్కడ చూడండి, మీరు పారాబోలిక్ సార్ ఎక్కడ ఉంది, పైన ఉంది, చార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, కింద ఉన్నాయి, అంటే లిటిల్ బిట్ బేరిష్ ట్రెండ్, అంటే కింద పడుతుంది మార్కెట్. దెన్ ఈ రెడ్ కలర్ లైన్ వచ్చేసి 5 పీరియడ్, ఈ బ్లూ కలర్ లైన్ వచ్చేసి 12 పీరియడ్. ఇప్పుడు ఏమైపోయింది, 5 పీరియడ్ వచ్చి 12 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది, అదేవిధంగా పారాబోలిక్ సార్ పైన డాట్స్ ఉన్నాయి, అంటే సెకండ్ కన్ఫర్మేషన్. ఫస్ట్ కన్ఫర్మేషన్ ఏంటిది, 5 పీరియడ్ వచ్చి 12 పీరియడ్ని క్రాస్ ఓవర్ చేసింది, అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ వచ్చేసి పారాబోలిక్ సార్ పైన ఉంది, చూడండి. దెన్ దిస్ ఈజ్ అవర్ సెల్ సిగ్నల్, అంటే మనం ఈ ఏరియాలో ఇక్కడ సెల్ పెట్టేసుకోవచ్చు, లేదంటే ఈ ఏరియాలో సెల్ పెట్టేసుకొని ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్లో తీసుకున్నారనుకోండి, క్రూడ్ ఆయిల్లోనే మీరు ట్రేడ్ చేస్తున్నారు, ఎందుకంటే కమోడిటీలో ఎక్కువగా క్రూడ్ ఆయిల్, జింకు, లెడ్ కాపరు ఇందులో ఎక్కువగా ట్రేడ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్ అనుకున్నాం, ఇటువంటి సిగ్నల్స్ పడ్డప్పుడు 30-40-50-60 పాయింట్లు ఉండద్దు, అయితే 10-20 పాయింట్స్ సరిపోయింది, సాలరా బాబు అని చెప్పేసి బయటకు వెళ్ళిపోవాలి. ఏ లేదు, సిగ్నల్కి పడ్డది కదా, 50 పాయింట్లు ఉంటానంటే అంతే, ఇక మీ మార్జిన్ గోవిందా అదనమాట. మీరేం చేయాలంటే షార్ట్ ప్రాఫిట్ తీసుకోవాలి, చిన్నగా ప్రాఫిట్ తీసుకోవాలి, 10-20 పాయింట్లు చాలరా బాబు నాకు, రోజు 1000 రూపాయలు 2000 చాలు అనుకునే వాళ్ళు ఈ ప్యాటర్న్ యూజ్ చేయండి. ఓకే, చార్ట్ వచ్చేసి 1 అవర్ చార్ట్లో 5 పీరియడ్ ఎస్ఎంఏ 12 పీరియడ్ ఎస్ఎంఏ ఓకే అండ్ విత్ పారాబోలిక్ సార్.
దీన్ని ఇంకా డీప్గా తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ చేయాల్సిందే, లేకపోతే అర్థం కాదు. ఈ వెబినార్లో చెప్పినంత ఈజీగా ఏమి ఉండదు, మార్కెట్ కొంచెం క్రిటికల్గానే ఉంటుంది. ఆ క్రిటికల్నెస్ ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అని మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు ఒకసారి నాకు కాంటాక్ట్ చేయండి. ఓకే, దెన్ నేను మళ్ళీసారి చెప్తున్నా, 60 to 70% అక్యురసీ మాత్రం ఉంటుంది చిన్న చిన్న ప్రాఫిట్స్ తీసుకోవడానికి. అంటే రోజు 1000 2000 అవసరమైతే 500 జాలరా బాబు అనుకునే వాళ్ళకి బాగుంటుంది ఇది. చాలా ఈజీగా మీరు పసిగడతారనమాట ఈ సిగ్నల్, బై సిగ్నలా సెల్ సిగ్నలా అని చెప్పేసి. ఓకే, దెన్ ట్రేడర్స్ యాక్చువల్గా ఈ వెబినార్ మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీకు ఎవరికైనా కమోడిటీలో ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ కనిపిస్తుంది కదా నా పేరు నవీన్ చాపిడి, 7793924291, దిస్ ఇస్ మై మొబైల్ నెంబర్. అండ్ మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు, వాట్సాప్ కూడా ఉంది దీనికి 7793924291కి. అండ్ ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి cnk26121989@rateofgmail.com. ఓకే, మీరు మెయిల్ చేసినా సరే నేను రిప్లై ఇస్తాను, అదేం లేదు. అండ్ నేను వచ్చేసి ప్రాఫిట్ మార్ట్ సబ్ బ్రోకర్, నాది మంచిర్యాల ఫ్రాంచైజ్. ఓకే, నేను మరోసారి చెప్తున్నాను, బ్రోకరేజ్ వచ్చేసి 0.01 పైసా, 10 టైమ్స్ ఎక్స్పోజర్ ఉంది. నేను మీకు ట్రేడింగ్ కాల్స్ ప్రొవైడ్ చేస్తాను, అదేవిధంగా కంపెనీ నుంచి కూడా మీకు ట్రేడింగ్ కాల్స్ అనేది మన సాఫ్ట్వేర్ మీదనే, అంటే నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్ మీదనే, కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ నెస్ట్ ట్రేడింగ్ సాఫ్ట్వేర్లోనే మీకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి. మీరు అవి కూడా చూసి పెట్టుకోవచ్చు. అండ్ మీకు టెక్నికల్ అనాలిసిస్లో ఏవైనా డౌట్స్ ఉంటే కనుక నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, ఈ వెబినార్లో మాత్రం ఈ వెబినార్ అయితే 60 to 70% అక్యురసీ మీకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా పెద్ద ప్రాఫిట్స్ ఉండకండి, చిన్న చిన్న ప్రాఫిట్స్ ఉంటే సరిపోద్ది. అండ్ ఈ వెబినార్ మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నా. ఎవరికైతే అర్థం కాలేదో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ ఉంది, ప్లస్ ఇక్కడ కూడా స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్. మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు కమోడిటీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, లేకుంటే ఈ వెబినార్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే నన్ను మీరు అడగచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.